ఈరోజు మనం కింద ఇచ్చిన గణిత ప్రక్రియలు ప్రయోగించినప్పుడు పూర్ణ సంఖ్యల యొక్క సంవృత ధర్మం నేర్చుకుందాం. ఒకరోజు ఒక గణిత ఉపాధ్యాయుడు పిల్లలతో అన్నారు, ఎవరైనా ఏవైనా రెండు పూర్ణ సంఖ్యల అంటే ఇంటీజర్స్ మొత్తం పూర్ణ సంఖ్య కాని ఉదాహరణ చెప్పండి, అలా చెప్పిన వారికి చాక్లెట్ లభిస్తుంది అని. ఉపాధ్యాయుడు చెప్పిన వెంటనే పిల్లలందరూ ఆలస్యం చెయ్యకుండా పూర్తి ఉత్సాహంతో ఆ రెండు పూర్ణ సంఖ్యల్ని వెతకడం ప్రారంభించారు. ఒకరు రెండు ధనాత్మక పూర్ణ సంఖ్యలని అంటే పాజిటివ్ ఇంటిజర్స్ని సంకలనం చేస్తే, ఒకరు రెండు ఋణాత్మక పూర్ణ సంఖ్యలని అంటే నెగటివ్ ఇంటిజర్స్ని సంకలనం చేశారు. ఇంకొకరు ఒక ధనాత్మక పూర్ణ సంఖ్య మరియు ఒక ఋణాత్మక పూర్ణ సంఖ్యని సంకలనం చేశారు. కాని ఎవరికీ ఆ పూర్ణ సంఖ్యలు దొరకలేదు. వారికి ప్రతి సందర్భంలో మొత్తం ఒక పూర్ణ సంఖ్య లభించింది. పిల్లల గందరగోళాన్ని చూసి ఉపాధ్యాయుడు, ఏవైనా రెండు పూర్ణ సంఖ్యల మొత్తం ఒక పూర్ణ సంఖ్య అవుతుంది, కాబట్టి మీరు రెండు పూర్ణ సంఖ్యల మొత్తం పూర్ణ సంఖ్య కాని పూర్ణ సంఖ్యలని కనుగొనలేరు అని అన్నారు. ఇది విన్న పిల్లలకు కోపం వచ్చింది. వారికి చాక్లెట్ దొరకలేదు, కాని వారు ఏదైనా రెండు పూర్ణ సంఖ్యల సంకలనం ఒక పూర్ణ సంఖ్య అవుతుంది అని నేర్చుకున్నారు. దీన్ని అర్థం చేసుకోడానికి మనం పూర్ణ సంఖ్యలు ఉన్న సంచి ఉందని అనుకుందాం. ఇందులో నుంచి ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలను తీసుకుని వాటిపై ఏదైనా ప్రక్రియ ప్రయోగిస్తే మనకి లభించే ఫలితం సంచిలో ఉన్న సంఖ్య అవుతే, మనం ఆ పూర్ణ సంఖ్యపై ఆ ప్రక్రియ ప్రయోగించినప్పుడు సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటాము. ఎందుకంటే పూర్ణ సంఖ్యల్ని కూడితే పూర్ణ సంఖ్యల సమూహంలోని సంఖ్య లభిస్తుంది, కాబట్టి పూర్ణ సంఖ్యలు సంవృత అంటే క్లోజ్డ్ ధర్మాన్ని పాటిస్తాయి. సంవృత ధర్మం పూర్ణ సంఖ్యల వ్యవకలన ప్రక్రియకి కూడా వర్తిస్తుందా ఆలోచించండి. రండి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ఎరుపు మరియు కొన్ని నీలం బంతులున్నాయి. ఎరుపు బంతి విలువ +1 మరియు నీలం బంతి విలువ -1 అని అనుకుందాం. మనం 7 ఎరుపు బంతులను తీసుకుంటే వాటి విలువ ఎంతవుతుంది? మనం ఒక ఎరుపు బంతి విలువను +1గా తీసుకున్నాం, కాబట్టి 7 ఎరుపు బంతుల విలువ +7 అవుతుంది. వీటి నుండి 3 ఎరుపు బంతులను తీసివేస్తే దీనర్థం మనం +3ని +7 నుండి తీసివేస్తున్నాము. తీసివేసిన తర్వాత ఇప్పుడు 4 ఎరుపు బంతులు మిగిలున్నాయి. వీటి విలువ +4 అనగా +7 -+3=+4 అవుతుంది. ఇక్కడ రెండు పూర్ణ సంఖ్యల వ్యవకలనం యొక్క ఫలితం ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. ఇదేవిధంగా మనం 5 నీలిబంతులు తీసుకుని అందులో నుంచి 2 నీలిబంతులను తీసివేస్తే 3 నీలిబంతులు మిగులుతాయి, అనగా -5 --2=-3. ఇక్కడ కూడా మనకి రెండు పూర్ణ సంఖ్యల వ్యవకలనం యొక్క ఫలితం ఒక పూర్ణ సంఖ్య లభిస్తుంది. విస్తృతంగా ఏదైనా రెండు పూర్ణ సంఖ్యల వ్యవకలన ఫలితం కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది, అనగా ఫలితం కూడా పూర్ణ సంఖ్యల సమూహంలోని సంఖ్యే. కాబట్టి సంఖ్యల వ్యవకలన ప్రక్రియ కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పటి వరకు మనం పూర్ణ సంఖ్యలు సంకలన మరియు వ్యవకలన ప్రక్రియలలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అని తెలుసుకున్నాము. ఇప్పుడు పూర్ణ సంఖ్యలు గుణకార ప్రక్రియలో కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తాయో లేదో తెలుసుకుందాం. దీనికోసం మనం కొన్ని జతల అంటే పేర్స్ పూర్ణ సంఖ్యలు తీసుకుని వాటిని గుణిద్దాం. ఈ అన్ని జతల యొక్క లబ్దం కూడా ఒక పూర్ణ సంఖ్యే అని మీరు చూడవచ్చు. విస్తృతంగా ఏదైనా రెండు పూర్ణ సంఖ్యలని గుణిస్తే లభించే లబ్దం కూడా ఒక పూర్ణ సంఖ్యే అవుతుంది. కాబట్టి సంవృత ధర్మం పూర్ణ సంఖ్యల గుణకార ప్రక్రియకి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్ణ సంఖ్యలు భాగహార ప్రక్రియలో కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తాయా అని. ఒక జలాంతర్గామి 6 నిమిషాల్లో సముద్రమట్టానికి 100 మీటర్లు దిగువకు వెళ్తుంది అనుకుందాం. ఒకవేళ మనం కింది దిశలో పొడవు కొలిస్తే దానిని మనం ఋణ చిహ్నంతో సూచిస్తాము. 6 నిమిషాల తర్వాత జలాంతర్గామి యొక్క స్థితి సూచించబడుతుంది -100తో. ఇప్పుడు మనం ఆ జలాంతర్గామి దిగువకు ఎంత వేగంతో వెళ్లిందో తెలుసుకోవాలి అంటే -100ని 6తో విభజించాల్సి ఉంటుంది. దీని ఫలితం -100/6 అవుతుంది. లేదా మనం దీనిని -16 2/3 అని కూడా రాయవచ్చు. ఈ సంఖ్య పూర్ణ సంఖ్య కాదు. విస్తృతంగా ఏదైనా రెండు పూర్ణ సంఖ్యలని విభజిస్తే వచ్చే భాగఫలం పూర్ణ సంఖ్య కాదు. అందువల్ల పూర్ణ సంఖ్యలు భాగహార ప్రక్రియలో సంవృత ధర్మం పాటించవు. ఈ విధంగా మీరు తెలుసుకున్నారు పూర్ణ సంఖ్యల సంకలనం వ్యవకలనం మరియు గుణకారానికి సంవృత ధర్మం అంటే క్లోజ్డ్ వర్తిస్తుంది, కాని భాగహారానికి సంవృత ధర్మం వర్తించదు. ఈరోజు మనం కింద ఇచ్చిన గణిత ప్రక్రియలు ప్రయోగించినప్పుడు మనం పూర్ణ సంఖ్యల యొక్క సంవృత ధర్మం తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో మరికొన్ని ఉదాహరణలతో మనం వీటి గురించి ఇంకా బాగా తెలుసుకుందాం.